హలో ఫ్రెండ్స్, మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసే భక్తులు నిత్యం స్వామినామ స్మరణతోనే జీవిస్తారు. శరణు ఘోషలు భజనలతో స్వామిని పూజిస్తూ 41 రోజుల పాటు కఠిన దీక్ష చేస్తారు. అయితే స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని, కర్పూర ప్రియుడని అంటారు. శబరిమలలో నెయ్యాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇరుముడితో 10 ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తరువాత జరిగే నెయ్యాభిషేకంలో పాల్గొంటారు. అందుకే దీక్ష చేసిన భక్తులు శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారు. ఈ ఇరుముడిలో ప్రధానమైంది నెయ్యతో నింపిన టెంకాయ. టెంకాయలోని నీటిని తీసి ఆవు నీటిని నింపుతారు. దీనినే నైతంగ అంటారు. తెంగ అంటే టెంకాయ అని అర్థం. దీక్ష చేసిన భక్తులు ఎంతో పవిత్రంగా టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారు. టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషమే ఉంది. శ్రీ మహావిష్ణువు అనంతుని పాన్పుగా చేసుకుని క్షీరసాగరంలో పవళించి ఉంటాడు. ప్రతి జీవిలోనూ భగవంతుని ప్రతిరూపం ఉంటుంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి నెయ్యి తయారు చేస్తారు. అంటే నెయ్యిని జీవాత్మగా భావిస్తారు. అలాంటి నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం ఎంతో విశిష్టం. అయ్యప్ప పరమాత్మ. ఇరుముడిలో భక్తులు తీసుకువచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిషేకం చేయడమంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం. ఇందులో ఎంతో పరమార్థం దాగి ఉంది. నెయ్యి విష్ణువుకు ప్రతిరూపమైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇలా నెయ్యాభిషేకంతో హరిహర సుతునికి పూజలు నిర్వహించడం విశేషం. నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటకు వెళ్లిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనే సత్యాన్ని ఇది తెలుపుతుంది. జీవుడు ఈ జీవన సత్యాన్ని తెలుసుకుని ఇతర మనుషులు జీవులపై ప్రేమతో మెలగాలన్న అంతర్లీనమైన భగవత్ సందేశం. నెయ్యాభిషేకం అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం పరమార్థం ఇదే. మండలం మకర విలక్కు సందర్భంగా ఈ క్రతువులను రోజూ నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4:15 ప్రారంభమయ్యే అగ్నిహోమం రాత్రి 11:30 వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలో శబరిగిరులు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అరివి మార్దనం.